టాలీవుడ్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి డైరెక్టర్ సుకుమార్ సహా ప్రముఖ నిర్మాణ సంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాల నుంచి ఐదు కోట్ల వరకు నిధులు సమకూరినట్టు ఆరోపణలు రావడంతో ఢిల్లీ ఐటీ అధికారుల బృందం సోదాలు చేపడుతుంది గతంలో సోదాలు నిర్వహించినప్పుడు చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెబుతున్న లెక్కలకు వ్యత్యాసం కూపీ లాగుతున్నారు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలోనూ ఐటీ శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి జూబ్లీహిల్స్లోని మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రమోటర్ల ఆఫీసుల్లో అధికారులు నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు ఇవాళ కూడా సోదాలు కొనసాగిస్తున్నారు జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఐటీ రిటర్న్లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాల నుంచి ఐదు వందల కోట్ల వరకు నిధులు సమకూరినట్లు ఉన్నాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలు పాటించడం తప్పనిసరి నిర్మాణ సంస్థకు అమెరికా నుంచి కొందరు నేరుగా నిధులు సమకూర్చినట్లు సమాచారం దీంతో ఢిల్లీ నుంచి వచ్చి నేరుగా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటి అధికారులు నిధులపై ఆరా తీస్తున్నారు నాలుగు నెలల క్రితమే మైత్రి నిర్మాణ సంస్థలో ఐటీ సోదాలు నిర్వహించింది అప్పుడు చెప్పిన లెక్కలకు ఇప్పుడు చెప్పిన లెక్కలకు భారీ వ్యత్యాసం ఉండడంపైన ఢిల్లీ ఐటీ అధికారుల బృందం ఆరా తీస్తోంది నిర్మాతలు దర్శకుడు సుకుమారిలలో ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో రంగస్థలం పుష్ప సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి ప్రస్తుతం పుష్ప టూ సినిమాను తెరకెక్కిస్తున్నారు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు పలు సినిమాలను కూడా నిర్మించారు ఆయన సహనిర్మాతగా వ్యవహరించిన విరూపాక్ష చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన విడుదల కాబోతోంది మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి వాల్తేరి వీరయ్య వంటి పెద్ద సినిమాలు నిర్మించారు స్టార్ హీరోలతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీయడంతో పాటు డిస్ట్రిబ్యూషన్ సంస్థను కూడా నడిపిస్తోంది ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప టూ చిత్రాన్ని నిర్మిస్తోంది మొత్తం మీద చిత్ర నిర్మాణ సంస్థతో పాటు సుకుమార్ ఇళ్ళు కార్యాలయాల్లో ఐటీ సోదాలు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది